ஆக்சுவலி நான் ஒர்க் பண்ணதெல்லாம் தமிழ்நாட்டில், நான் தமிழ்நாட்டில் ஆக்சுவலி இளைய தளபதி விஜய்க்கு ரொம்ப ஃபேன் ஆகிட்டானோ, எனக்கு விஜய் இளைய தளபதி விஜய் மேலே இருக்க அஃபெக்ஷன் நான் வோட்ஸில் காமிக்க மாட்டேன், அதை நான் டைலாக்ஸில் நான் சொல்கிற போகிறேன். ஓகே, ஸ்டார்ட் செய்ய மாட்டேன். டைலாக்ஸு: எப்போ நீ ஃப்ராட் பண்ணி ஜெயிச்சலாம் நினச்சிட்டு அப்போவே நீ தோத்துறடா, தமாத்துண்டு பிளேடு மேலே நீ வச்ச நம்பிக்கை ஓ மேலே வை, ஜெயிக்கலாம், இப்படியே பிரச்சனை பண்ணணும் தோன்றன் வை, என்கிட்ட மட்டும் போதும், அங்கே போய் தண்ணி எடுக்கிறது, இங்கே வந்து குரல் கொடுக்குறது, இந்த மாதிரி பயோஸ்கோப்பில் என்கிட்ட வேணாம், வேறு எங்கேயோ காட்டு. ஆம்பளான யாரும் தெரிய மாட்டா, எங்கேயும் எப்போவும் எதுனாலும் கண்ணுல நெருப்போட, கையில் முறுக்கோட, நெஞ்சில தில்லோட, ஒத்தையா நிலை சமாளிக்கிறார் பாரு, அவ ஆம்பளா. பத்து நிமிஷத்தில் மொத்தம் பேர் இங்கே இருக்கணும், வண்டி இந்த ஏரியா விட்டுட்டு வெளியே இருக்கணும். எப்போ வந்துறாங்க இது முக்கியம் இல்லை, புல்லெட்டு எப்படி இறங்குதா அதுதான் முக்கியம். யார் அடித்தா பூரி குழங்கி பூமி எத்துறதோ உடம்புல தெரியுதோ அவன்தான் தமிழ். கமிட் ஆயிட்டேனே, நான் ஒரு வாட்டி முடிவு பண்ணிட்டா என் பேச்சை நானே கேட்க மாட்டேன். பாசத்துக்கு முன்னாடி தான் நான் பனி, பகைக்கு முன்னாடி நான் புலி. ஓகே ப்ரோ, தேங்க்யூ. అంటే విజయ్ గారికి మీరు ఎంత ఫ్యాన్ అర్థమవుతుంది? సో ఈ సినిమాలో డైలాగ్, అది ఈ సినిమాలో డైలాగ్ చెప్పంటారా? ఈ సినిమాలో డైలాగ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ మనకు పెద్దగా చెప్పుకునే డైలాగ్స్ లేనప్పటికీ కొన్ని డైలాగ్స్ ఉన్నమాట. ఏంట్రా అంటే లైక్ ஒரு ஸ்டூடெண்ட் இவ்வளோ பிரச்சனை பண்ண பையனா அவனை பெருசாமல் டிஸ்மிஸ்ஸாக பண்ணிடலாமே அண்டே, லைக் ஜேடி ஸ்டூடெண்ட் இல்லைம்மா, ஜேடி ப்ரொஃபஸர் நான் ஏம் செப்பேது டைலாக் கானி, லேக்கப்போ விஜய் சேதுபதி செப்பே டைலாக் உண்டு அனமாட. என்னடா இந்த வாத்தி மண்டையில் ஓடிட்டே இருக்காரு, மலை கிளைமாக்ஸில் விஜய் சேதுபதி ஃபன்னிகா செப்தாரன்மாட்ட, நான் ஒரு அரசியல் பார்ட்டி நான் ஸ்டார்ட் பண்ண போகிறேன், நீ பார்ட்டியில் ஜாயின் பண்ண போறியா, அது எதுன்னு காமெடிக்கு அடுக்குத்தாரன்மாட்ட. ஸோ இல்லை செப்புக்கின டைலாக்ஸ் கொண்டு வந்துட்டு ஓவராலுக்கு மூவி బాగుంది బ్రో, నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. లైక్ అంటే అక్కడక్కడ కొంచెం స్లో అయినప్పటికీ దాని తర్వాత వచ్చే సీన్స్ తో మొత్తం కవర్ చేసిందనే చెప్పాలి. ఆబ్వియస్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎందుకంటే నేను బేసిక్లీ నేను విజయ్ ఫ్యాన్ అన్నమాట. నేను వచ్చేసి చెన్నై పోయి నేను విజయ్ ఫ్యాన్ అయ్యేసి ఒక 2.5 ఇయర్ అక్కడ ఉండేసి వచ్చినాను అన్నమాట నేను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రో అది కొంతమంది చెప్తారు బ్రో, ఎందుకంటే కొన్ని సీన్స్లో ఏంటంటే విజయ్ సేతుపతి డామినేట్ చేస్తున్నారు విజయ్ని. లైక్ ఇప్పుడు ఏంటంటే విజయ్ సీరియస్గా చెప్పేటప్పుడు కూడా విజయ్ సేతుపతి వచ్చేసి ఏం పట్టించుకోకుండా సరే వా పాకలాం అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ విజయ్ సేతుపతిని చూసి నవ్వుతారనమాట. అది వచ్చేసి అంతేకాని లైక్ మూవీ వైజ్ కంప్లీట్లీ ఎత్తుకుంటే విజయ్ వేరే లెవెల్లో ఉన్నాడు బ్రో. ఆయన ఫైట్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సీన్స్ కానీ అంతా బాగుంది. అబ్బో ఎలివేషన్ సీన్స్ అంటే ఇంకా విజయ్ ఫైవ్ ఫైట్స్ అని చెప్తున్నాను కదా, ఫైవ్ ఫైట్స్లో సూపర్ ఎలివేషన్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఎలివేషన్ చాలా బాగుంది. ఇంకా బీజియం అంటే అనిరుద్ బీజియం ఆబ్వియస్లీ. నా పర్సనల్ ఫేవరెట్ అయితే వాతి రైడ్ క్విట్ పన్నుడా కానీ అందపక్కం సాంగ్ ఈ మూడు బాగుంది. ప్లస్ వాతి కమింగ్లో సాంగ్ కూడా డ్యాన్స్ కూడా ఎరగ్ తీస్తున్నారనే చెప్పాలి. హైలైట్స్ ఏంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్స్ విషయాలు మాట్లాడుకుంటా అంటే మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే కబడ్డీ సీన్ మూవీలో మెయిన్ హైలైట్ అనమాట. మళ్ళీ లాస్ట్లో ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో విజయ్ విజయ్ సేతుపతి కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ పంచెస్ కానీ అది ఇంకో హైలైట్ అనమాట. థర్డ్ హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఇంకా విజయ్ రియలైజ్ అవుతారనమాట. జైల్లో ఫైట్స్ ఇన్ థర్డ్ హైలైట్, ఫోర్త్ హైలైట్ మెట్రోలో ఫైట్, ఫిఫ్త్ హైలైట్ కాలేజీలో ఫైట్. ఇప్పుడు ఫైవ్ హైలైట్స్ నేను ఫైట్స్ అనే చెప్తాను, మీరు గమనించింటారో లేదో. సో ఫైట్స్ అంత బాగున్నాయి అనమాట ఆబ్వియస్లీ. అలాగే 3 అవర్స్ ఉంది కదా మూవీ, లెంత్ అంటే 3 అవర్స్ అంటే 2 అవర్స్ 50 మినిట్స్ ఉంది బ్రో. బట్ కానీ స్క్రీన్ ప్లే బాగుంది బ్రో, హ్యాపీగా కూర్చొని చూడొచ్చు అనమాట. స్క్రీన్ ప్లే కంటే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ చాలా బాగుండడంతో ఆబ్వియస్లీ మనమంతా కూర్చొని చూడొచ్చు అనమాట. మనం సినిమాలో మైనస్ లేం బ్రో, లేదు బ్రో. మైనస్ ఏదైనా ఉందంటే లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక 15 మినిట్స్, సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ స్లో అవుతుంది. ఆ స్లో అయినప్పుడు నెక్స్ట్ సీన్స్తో కవర్ చేసేస్తారు. సో మూవీ వైస్ ఎత్తుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. విజయ్ ఫ్యాన్స్ కంతా ఇంకా వాళ్ళకి ఇంకా చెన్నైలో తమిళనాడు చెప్పాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు ఎంతగా ఇష్టపడతారు. తెలుగులో ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు సినిమా? తెలుగులో ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు సినిమా? తెలుగులో బ్రో, తెలుగులో ఇప్పుడు మాస్టర్ మంచి హిట్ అవుతుంది, కాకపోతే క్రాక్ అంత కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే క్రాక్ ప్యూర్ తెలుగు మూవీ, మనందరం ఇష్టపడిన రవితేజ మూవీ అనమాట. ఆబ్వియస్లీ మనందరం తెలుగు వాళ్ళము. సో అంతవరకు రాకపోవచ్చు, అదే క్రాక్ వర్క్ అయితే ఖచ్చితంగా రాదనమాట. ఇంకా ఈ రెడ్ ఎలా ఉంటుందో దీని రిజల్ట్స్ బట్టి మనం చూడాలి. ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తుంది? నేనైతే 4 ఇస్తాను బ్రో, ఫ్యాన్ కదా.